ప్రకాశం జిల్లా ఎర్రగుంటపాలెం మండలంలోని బొప్పాయి రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. రాష్ట్రమంతటా కోవిడ్-19 కరోనా మహమ్మారి వల్ల లాక్డౌన్ అవడంతో రైతులు పండించిన పంటను అమ్ముకోలేక రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఎర్రగొండపాలెం మండలంలో సుమారు 1000 ఎకరాల బొప్పాయి సాగు చేయడంతో ఒక ఎకరానికి సుమారు 50000 రూపాయలు పెట్టుబడి అవుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. లాక్డౌన్ కారణంగా రైతులు ఎవరూ రాక పండించిన బొప్పాయి పంట చెట్లకు మగ్గి రాలిపోవడం జరుగుతుంది. బొప్పాయి కరోనా వైరస్ కు ముందు ఒక టన్ను 10000 రూపాయలు ధర ఉండడంతో లాక్డౌన్ అవడంతో ఇప్పుడు ఒక టన్ను 3000 రూపాయలు నడవడంతో ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని 19 న్యూస్ ద్వారా తెలియజేయడం జరిగింది. మాది నా పేరు ఆమదం వెంకటరెడ్డి. మాది వైకొత్తపల్లి విలేజ్. మా ఎర్రగొండపాలెం మండలంలో దాదాపుగా బొప్పాయి సాగు 1000 ఎకరాల పైన సాగు చేసినాము. కాకపోతే ఈ మధ్యకాలంలో ఈ లాక్డౌన్ ప్రభావంతో కరోనా వైరస్ ప్లస్ ఈ లాక్డౌన్ ఎఫెక్ట్ తోటి ఫస్ట్ ఇచ్చిన దాంట్లో కొంతవరకు నష్టపోయి ఉన్నాము. ఆ తర్వాత నిన్న 14వ తారీఖు మళ్ళీ లాక్డౌన్ పొడిగించడంతో రైతులు బాగా తీవ్ర ఇబ్బందులు పడిపోయి బాగా ఇంత నష్టం ఏర్పడిపోయింది. దానివల్ల ఏమైనా ప్రభుత్వం వారు ఏమైనా ఆర్థిక సహాయం అందించగలరని ప్రార్థిస్తున్నాము.